226 గురించి చెప్పినప్పుడు వాస్తవం కూడా అంటే తప్పు జరిగినప్పుడు ఓపెన్ గా విచారణకు సిద్ధంగా ఉండాలి. అది కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థన, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థన, లేకుంటే అది ఇంకొకట, ఇది చర్చ జరగకూడదు అనేది మనం మాటలు చూసినప్పుడు. మనది క్వాసి ఫెడరల్, కంప్లీట్ ఫెడరల్ కూడా కాదు, ఎట్ ది సేమ్ టైం అది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేరు. మన క్వాసి అవసరమైనప్పుడు అవసరమైన అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టే. ఆల్మోస్ట్ మనది క్వాసి ఫెడరల్, మొత్తం దేశంలో రాష్ట్రాలు అనేది ఒక భాగంగానే ఉన్నాయి తప్ప మనకి ఇండివిజువల్ గా లేవు. అయితే చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేనప్పుడు కొన్ని చాలా సార్లు దుర్వినియోగం అవుతుంది. బీజేపీ పెరిగిన తర్వాత ఈడీని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 తర్వాత ఈడీని, సిబిఐని ఇంత దుర్వినియోగం చేస్తున్నాయి. అయితే ఆ దుర్వినియోగాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు తప్పును కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నం కూడా దాన్ని ఆమోదయోగ్యం కాదు. ఇవాళ చూస్తున్నాం మనము కాళేశ్వరం ప్రాజెక్టు చాలా పెద్ద అవినీతి జరిగింది అన్నట్టుగా మనం చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన తర్వాత రేవంత్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిండ్రు, కేంద్ర సంస్థలు చేసిండ్రు, దర్యాప్తు సంస్థలు చేసిండ్రు, కేంద్ర హోంమంత్రి చేసిండ్రు, అనేక ఫిర్యాదులు కూడా చేశారు. ఆయన ఇప్పటిదాకా స్పందించలే 8 ఏళ్ల పాటు. తర్వాత మిషన్ భగీరథ అనేది కూడా ఒక అత్యంత దుర్వినియోగమైన ప్రాజెక్ట్ అని, అంటే ఇప్పటికే అన్ని గ్రామాల్లో తండ్రాల్లో దాదాపు 60-70% ఇంటర్నల్ పైప్ లైన్ ఉంది గ్రామాలు, దాన్ని పక్కన పెట్టి కొత్త పైప్ లైన్ వేయడం వెనుక కేటీఆర్ గెందిన అత్యంత దగ్గర మిత్రుడైన తేజాకు సంబంధించిన పైపుల కంపెనీలకు ఇచ్చిండ్రు, దాని మీద ఒక ఆరోపణలు ఉన్నాయి ఎంక్వైరీ జరగాలని. తర్వాత విద్యుత్ కొనుగోళ్లలోను, తర్వాత 2 యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లలో కూడా అవినీతి జరిగింది. అవి సబ్ క్రిటికల్ ప్లాంట్లను పెట్టి సబ్ క్రిటికల్ టెక్నాలజీ తోటి కోట్ల రూపాయలను, దాదాపు 20,000 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిన అనేది ఒకటి. అంటే ఒక 5-6 ఆరోపణలు వరుసగా వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా లిక్కర్ స్కామ్ ఒకటి వచ్చింది. ఒక తెలంగాణలో, తెలంగాణకు మహిళ అయి ఉండి లిక్కర్ స్కామ్ లో ఉండడం అనేది నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిపించింది, అవమానాన్ని కూడా కలిగిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ అనేది భారతదేశంలో అత్యంత ప్రతిష్టతోటి, లేకపోతే మిగులు రాష్ట్రము కొట్లాడే నేపథ్యం ఉంది, సాయుధ తెలంగాణ పోరాట నేపథ్యం ఉంది, అనేక రకాల గొప్పతనాలతో ఉన్న తెలంగాణను ఈరోజు ఒక లిక్కర్ స్కామ్ లో ఒక ముఖ్యమంత్రి బిడ్డ ఇరికిపోయింది, మాజీ ఎంపీ ఇప్పుడున్న ఎమ్మెల్సీ అనే దాని మీద, ఇది తెలంగాణ సమాజానికి నిజంగా కూడా అవమానకరం, బాధాకరం. ఇలా వాస్తవాలేంది, అవాస్తవాలేందో ఖచ్చితంగా తేలాల్సి ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు ఏ దర్యాప్తు సంస్థలు అయితే ఇప్పుడు అంటే వాళ్ళ అవినీతి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది అన్నప్పుడు దర్యాప్తు సంస్థల మీద ఏదో అపప్రదం చేసి లేదా అప్రతిష్ట పాలు చేసి బయటకు తప్పించుకోవాలనే ఆలోచన కూడా సరైంది కాదు బలరామన్న. ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవాలి.